చూస్తే నవ్వొస్తుంది. ఏంటంటే ఇప్పుడు వారు పొన్నాల లక్ష్మణ్ ఎలా కొట్టింది వాళ్ళే, పాపం 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉండి రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. రెండో పాయింట్ ఇంకోటి అర్థం వినాలి మీరు, బహదూర్పుర యాకత్పుర చార్మినార్ లాంటి సీట్లు బీసీలకు ఇచ్చి మీ బీసీల గురించి మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ నేను ఏబిఎన్ ద్వారా అడుగుతా ఉన్నా, 2% ఓట్లు వచ్చినాయా, 7% ఓట్లు వచ్చినాయా, 8% ఓట్లు వచ్చినాయా భారతీయ జనతా పార్టీ బలహీన వర్గాన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మీకెందుకు అక్కసు అంటున్నా. అంటే ఈ 60 సంవత్సరాల కాలం మేము దేశంలో అధికారంలో ఉన్నాం, కేంద్ర కేబినెట్ ఆదేశాలు కొడుకు తండ్రి జాయిన్ అయితే కొడుకు ఫ్రీ, కాంగ్రెస్ పార్టీలో తండ్రి జాయిన్ అయితే జయనాడు వంశీకి ఫ్రీ, మైనపల్లి జయనాడు రోహిత్ ఫ్రీ, కొడుకు మరియు తండ్రి ఫ్రీ దొరుకుతుంది. ప్రశ్న ఇంకో రియర్ గారు ఇంటర్వ్యూ కాదు బాలరాజు గారు, బీఆర్ఎస్ పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తదని ప్రకటించమనండి, మేము మా అధిష్టానంతో మాట్లాడి దాన్ని కూడా మేము ఒప్పించేళ్ళ మీ అధికారంలో ఇక్కడ ఈ 60 ఏళ్లలో మీరు అనేక సార్లు అధికారంలోకి వచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఎందుకు బీసీలు చేయలేకపోయారు సార్? మీకు బీసీల పట్ల ప్రేమ ఉన్నది. మీరు కులగాన గురించి మాట్లాడుతున్నారు కదా, జగన్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఈ బీహార్ లో వాళ్ళ ప్రభుత్వం కులగాన చేసింది. మరి హిమాచల్ లో మీరున్నారు, రాజస్థాన్ లో మీరున్నారు, ఛత్తీస్గఢ్ లో మీరున్నారు, అంటే ఇది ప్రధాన మీద ప్రేమ తప్ప మనసు నుంచి వచ్చేది. రెండు శాతం రావచ్చు, 3% రావచ్చు అండి. ఆ రోజు టీడీపీ కూడా ప్రకటించి 2014 ప్రకటించింది బీసీ. ఫైనల్ గా టైం కూడా అవుతుంది. దాకర్ గారు ఆల్రెడీ మీరు ఒక బస్సు పెడతామన్నారు, కావాలంటే పక్క రాష్ట్రాలకు పోదామని కూడా ఒక పిలుపునిచ్చారు మీ పార్టీ ప్రెసిడెంట్ గారు. ఇవాళ కూడా ఎందుకు చెప్తున్నానంటే, అటు ఆంధ్ర బార్డర్కి వెళ్తే ఖమ్మంలో ఇవాళ మాట్లాడారు, పక్క రాష్ట్రంలో సింగిల్ రోడ్డు ఉంటుంది, మన దగ్గర డబుల్ రోడ్డు ఉంటుంది, అక్కడ కరెంట్ ఏంది ఇక్కడ కరెంట్ ఏంది, లేకపోతే కర్ణాటక బార్డర్లో ప్రచారం జరుగుతుంటే కర్ణాటక పోదామంటారు, మహారాష్ట్రకి మహారాష్ట్ర పోతామంటారు, మా రోడ్లు కరెంట్ చూసి ఓట్లేయాలంటున్నారు. సో దానికి సిద్ధమవుతున్నారా తెలంగాణ ప్రజలు? సార్ నేనేమంట, మా విద్యార్థులను చూసి మీరు ఓట్లేయాలి, బడుగు బలహీన వర్గాల బతుకులను చూసి మీరు ఓట్లేయాలి, మేము గాలను బాగు చేస్తాం. అందమైన రోడ్లు అంబేద్కర్ గారు చెప్పినారు, ఆడికే వచ్చిండు మా కేసీఆర్, అందమైన రోడ్లు అందమైన అద్దాల బంగుళాలు కాదు అభివృద్ధి అంటే, మానవ జీవితాల్లో మార్పు. ఇవాళ బీసీలు 50% మీరు చర్చ పెట్టింది కాబట్టి చెప్తున్నా, పిల్లలు డ్రాప్అవుట్స్ అవుతున్నారు, ఆడపిల్లలు చదువులు లేక ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లవ్ లెటర్లు అని చెప్పి లవ్లు ఉన్నాయని చెప్పి మీరు పక్కదోవ పట్టిస్తున్నారు, బతుకులు బుగ్గిపాలవుతుంటే నేను అందమైన రోడ్ల మీద నాకు బండే లేదు కారే లేదు, నేను నా ఇల్లు కావాలి. ఎవరు మీ అందరు అయిపోయారు, ఒక నిమిషం ఇట్లా ఇగో ఇది ఇది ఈ చర్చ మర్యాద కాదు బాలరాజు, నేను చెప్పేది నువ్వు ఇల్లు కావాలంటే నువ్వేం చేసిన ఎవరికైనా అక్కడ శ్మశాన వాటిక కట్టినావు. ఉద్యోగం ఇవ్వమంటే సచ్చేటోళ్ళకు పెన్షన్ ఇస్తా అంటున్నాం, మేము ఇచ్చే పెన్షన్ ఉద్యోగాలు ఇవ్వలే మేము. ఈ పరిస్థితులు మీకు తెలంగాణలో ప్రజలు రోడ్లు లేదా కరెంటు చూసి ఓట్లేసేటువంటి పరిస్థితి ఉందా? ఇవాళ ట్రాక్ రికార్డ్ ఉంది శ్రీహరి గారు, ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చింది అనే ట్రాక్ రికార్డ్ చూసుకుని డెఫినెట్గా ప్రజలకు చూస్తారు. ఇవాళ ఎలక్షన్లు వచ్చినప్పుడు కొత్త పథకం తీసుకొస్తాను, అది దళిత బంధునా లేకపోతే గిరిజన బంధువా లేకపోతే బీసీ బంధు అని మాట్లాడతారు తప్ప, ఇవాళ మీరు మేనిఫెస్టోలో పెట్టిన నిరుద్యోగ భృతి ఏమైంది, KG-2 PG ఏమైంది, 3 ఎకరాల భూమి ఏమైంది, ఇవన్నీ కదా ఈ ట్రాక్ రికార్డ్ చూస్తారు. ఈ ట్రాక్ రికార్డ్ అన్నింటిలో కూడా ప్రతిసారి కూడా కేసీఆర్ గారు అన్ని అబద్దాలు చెప్పారు. ఇవాళ ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరు ఉమ్మడిగా కూర్చుని మేనిఫెస్టోలు ఉమ్మడిగా రాసుకుని నువ్వు ఇంత అంటే నేను ఇంకో కొంచెం పెంచుతా అన్నట్టుగా ఉంది తప్ప, అందుకని నేను చెప్తున్నా ఇవాళ రైతులకి కూడా ఏం చేశారు మరి అంతగా ఉమ్మడి మేనిఫెస్టో.